అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది యుగముకు మొదటి ప్రారంభోత్సవం. శర్వారి నామ సంవత్సరం అయిపోయి ప్లవంగ నామ సంవత్సరం మొదలైంది. ఇవాళ మేము ఉగాదిని ఉగాదిలో పచ్చడి ఎట్లా చేయాలో, నేను మొగ్గు ఎట్లా వేయాలో, ఇంకా పిండి వంటలు, ఇంకా పూజని చూసిపోతున్నాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు నేను మొగ్గు పెడుతున్నాను. Coloring time up.
రంగోలీ చేశారు కదా, మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇది వెరీ ఈజీ రంగోలీ అన్నమాట. మధ్యలో తీసి కలర్స్ మీకు కావాలని ఫిల్ చేసుకోవచ్చు. నేను పింక్ అండ్ టైప్ ఆఫ్ బ్లూ ఒకటి వేసుకున్నాను. మీకు కావాలంటే ఏ కలర్ వేసుకోవచ్చు. మంచి కాంబినేషన్తో నేను ఇక్కడ మామిడికాయలు వేసాను చుట్టూరా. ఇది వెరీ ఈజీ రంగోలీ. నెక్స్ట్ ఏంటంటే మా తమ్ముడు తబలా వాయించారు. చిటికడి, బెల్లము, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, చింతపండు రసము. మనము ఒక బౌల్ తీసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను, చింతపండు రసము, చిటికడి బెల్లము, మామిడికాయ మామిడికాయ ముక్కలు, ఇంకా వేప పువ్వు ఉంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వేప పువ్వు వేసుకొని మనము కలుపుకోవాలి. కొన్ని వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీకు కొద్దిగా తక్కువ అవుతే చింతపండు రసము వేసుకోవచ్చు. అన్నీ అయ్యాక, అన్ని పదార్థాలు వేశాక బాగా కలుపుకోవాలి. అప్పుడు మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రుచి చూద్దామా? ఇప్పుడు నేను ఉగాది పచ్చడిని రుచి చూడబోతున్నాను. భలే బాగుంది. అప్పాలంటే ఇష్టం కదా, కామెంట్ చేసి చెప్పండి. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇది ప్రసాదం పెడదాము, దేవుడికి పూజ చేద్దాము. గైస్, ఇది మా డెకరేషన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
డే బట్టి ఇవాల ట్యూస్డే కాబట్టి హనుమంతుడి మీద భజన పాడబోతున్నాం ఆంజనేయ వీరా హనుమంత సూరా వాయు కుమారా వానర వీరా శ్రీ రామ జయ రామ జయ జయ రామ సీతారాం జయ రాజేశం శ్రీ రామ జయ రామ జయ జయ రామ సీతారాం జయ రాజేశం ఆంజనేయ వీరా హనుమంత సూరా వాయు కుమారా వానర వీరా శ్రీ రామ జయ రామ జయ జయ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. బాయ్ గాయ్. బాయ్ గాయ్.